సంబంధించిన తెలుగుదేశం నాయకులు ఇస్మాయిల్ గారు ఇదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయం. పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని కొన్ని నెలల ముందే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దానికి ఎమ్మెల్యే గారు ఇతర నాయకులంతా స్పందించి అతనికి ఆహ్వానించినారు, ఈ దినం చేరినారు. దీంతో ఏదో కంచుకోట అనేది మా ఏరియాకంతా కంచుకోట అంటారు. ఆ కంచుకోట వచ్చి రెండు పార్టీలు ఉండే, కానీ ఇప్పుడు ఒక పార్టీ అంతా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు కంచుకోట అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయింది. ఇక్కడ అక్కడ జరిగే అన్ని ఏ ఎన్నికలైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లో కానీ ఇంకా ఏ ఎలక్షన్ జరిగినా అక్కడ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తూ మిత్రుడు కాదండి ఇస్మాయిల్ గారిని హార్దికంగా స్వాగతం. సోదరుడు ఇస్మాయిల్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్, అదేవిధంగా వాళ్ళ తల్లిగారు కూడా మున్సిపల్ కౌన్సిలర్. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై, అదేవిధంగా నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ప్రతి పేదవానికి, ప్రతి కార్యకర్తకు చేదోడు వాదోడుగా అండగా ఉంటున్నటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవనీయ శాసనసభ్యులు సిద్ధారెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం చాలా సంతోషకరం. మరి అదేవిధంగా ఆయనతో పాటు వందలాది మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి వీరి చేరికతో మున్సిపాలిటీలో మరి అదేవిధంగా అవార్డులో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు. మరి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గంలో ఖాళీ అవుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి సోదరుడు శ్రీ ఇస్మాయిల్ గారిని సాదరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తున్నటువంటి శాసనసభ్యులు సిద్ధారెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ విరమిస్తున్నాం. చెందినటువంటి 22వ వార్డ్ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అయినటువంటి వారి తల్లిగారు కౌన్సిలర్, ఆయన కూడా అతను కూడా మాజీ కౌన్సిలర్, గతంలో కూడా కౌన్సిలర్గా పనిచేశాడు, టీడీపీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ ఈరోజు జగనన్న నవరత్నాల కార్యక్రమాల్లో ఆకర్షితులై కదిరి నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు డాక్టర్ పెడపల్లి వెంకట సిద్ధారెడ్డి గారి నేతృత్వంలో ఆయన చేపడుతున్నటువంటి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను ఆకర్షితులై ఈరోజు ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ తరఫున మేము హార్దిక స్వాగతం పలుకుతూ మాలో ఒక కుటుంబ సభ్యునిగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం వైఎస్ఆర్ పార్టీ నియమ నిబంధనలతో నడుచుకోవాలని ఈ సందర్భంగా మేము పట్టణ కమిటీ తరఫున కోరుకుంటూ వారికి హార్దికంగా స్వాగతం పలుకుతున్నాం. సిద్ధారెడ్డి సార్ గారు కన్ను ఆవేసి పార్టీలోకి ఆహ్వానించినందుకు వారికి పట్టణ కమిటీ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జగన్.